గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. సిఏ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్కి ర్యాంక్స్ రావటం ఒక ఆనవాయితీగా వస్తుంది. కామర్స్ కోర్సుల్లో 53 ఫస్ట్ ర్యాంకులతో సుమారు 20,000 అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత 4 సంవత్సరాల్లో సిఏ మరియు సిఎంఏ ఫలితాలలో 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి ఒక రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా గత 3 సంవత్సరాల్లో వరుసగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చి కామర్స్ కురియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల అడ్మిన్ అడ్వైజర్ మటుపల్లి మోహన్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. అలాగే 10వ తరగతి తర్వాత ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ లేదా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత లా మరియు మేనేజ్మెంట్ కోర్సెస్ చదవాలి అనుకుంటున్న ప్రతి 10వ తరగతి విద్యార్థి మిస్ కాకుండా చూడవలసిన ప్రోగ్రామ్ ఇది. హలో సార్. నమస్తే అంజలి మేడం. నమస్తే అండి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా మేడం. ముందుగా స్టార్ట్ చేసే ముందు అవకాశం ఇచ్చినటువంటి సాక్షి టీవీ మేనేజ్మెంట్కి ధన్యవాదాలండి. మేడం, ఈ ప్రోగ్రామ్ 10th తర్వాత కేవలం ఎంఈసీ, సిఈసీ అనుకునేటువంటి విద్యార్థులే కాదు, ఈవెన్ ఎంపీసీ, బైపీసీ అనుకునేటువంటి విద్యార్థులకు కూడా పనికొస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు 10th చదువుతున్న విద్యార్థుల్లో కొంతమంది మాకు ఇంటర్ అయిపోయిన తర్వాత బీబీఏ కానీ ఎంబీఏ కానీ అలానే లా కోర్సెస్ కానీ వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులు ఉంటారు. వాళ్ళకు కూడా కావాల్సినటువంటి కెరీర్ గైడెన్స్ మనం ఇప్పుడు ఇవ్వబోతున్నాం, కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వబోతున్నాం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. రీసెంట్గా జరిగింది, ఒక 10th క్లాస్ విద్యార్థి నన్ను కలవటం జరిగింది. సార్, నాకు మ్యాథ్స్ అంటే చాలా కష్టం సార్, అందుకనే సీఏ వద్దు, ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఎంత అమాయకంగా అన్నాడు చూడండి. యాక్చువల్లీ ఎంపీసీలో బీటెక్లో మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు సీఏ. ఓకే. సో కనీసం అవగాహన కూడా లేకుండా కోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అసలు ఈ టఫ్ సిచ్యువేషన్ ఎవరికి వచ్చింది అంటే మేడం, 10th వాళ్ళకి. 10th దాకా అసలు వాళ్ళకి గ్రూప్స్ ఉండవు, ఆప్షన్స్ లేవు. 10th అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంపీసీనా, బైపీసీనా, ఎంఈసీనా, సిఈసీనా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకున్న వాళ్ళు, సరైన డెసిషన్ తీసుకున్న వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు మేడం. ఓకే మోహన్ గారు, మెయిన్గా సిఏ సిఎంఏ కోర్సుల్లో స్టేజెస్ ఎలా ఉన్నాయి, అలాగే సిలబస్లో కూడా ఏవో మార్పులు వచ్చాయంట కదా, వాటి గురించి చెప్తారు? మంచి ప్రశ్న మేడం. సిఏ సిఎంఏ కోర్సులో చాలా ప్రముఖంగా వింటుంటాం, చాలా ఫ్రీక్వెంట్గా వార్తాపత్రికలు కానీ టీవీ న్యూస్ ఛానల్స్ కానీ వింటుంటాం అసలు సిఏ అంటే ఏంటి, సిఎంఏ అంటే ఏంటి. అది చెప్పి మీరు అడిగిన స్టేజెస్ ఏంటో చెప్తాను మేడం. సిఏ స్టాండ్స్ ఫర్ చార్టర్డ్ అకౌంటెన్సీ. పాస్ అయిన వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు. కోర్స్ ఏమో చార్టర్డ్ అకౌంటెన్సీ. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. పాస్ అయిన వాళ్ళు కాస్ట్ అకౌంటెంట్ అంటారు. ఇది 1949లో సిఏ ఇన్స్టిట్యూట్ అంటే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా రూపొందపడినటువంటి ఫామ్ అయినటువంటి ఒక స్టాచ్యుటరీ బాడీ మేడం. వాళ్ళే ఈ సిఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఇక సిఎంఏ ఎగ్జామ్స్ వచ్చేసరికి 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాచ్యుటరీ బాడీ, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, వారు ఈ సిఎంఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. దీంట్లో ఉండే స్టేజెస్ వచ్చేసరికి 3 స్టేజెస్ ఉంటాయి మేడం. సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్. సిఏకి వచ్చేసరికి సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్. ఈ 3 స్టేజెస్ ఉంటాయి. కామర్స్లో చాలా దేశవ్యాప్తంగా చాలా ప్రముఖ కోర్సులుగా చెప్పుకోబడిన కోర్సెస్ మేడం సిఏ కానీ సిఎంఏ కానీ. ఈ కోర్సుతో నాకున్న అనుబంధం చెప్తాను మేడం. నేను సిఏ పాస్ అయింది 2002 మేడం, అంటే ఇప్పటికి సుమారుగా 22 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. సిఏ స్టూడెంట్గా 4 ఏళ్ళ అనుబంధం ఉంది, అంటే టోటల్గా ఈ కోర్సు నాకున్న అనుబంధం 26 సంవత్సరాలు మేడం. సో ప్రత్యేకత ఏంటంటే ఓ 25 ఏళ్ల క్రితం ఈ కోర్సుకి ఎంత రెస్పెక్ట్ ఉందో సిఏ పాస్ అయిన వాళ్ళకి, ఈరోజు కూడా సిఏ పాస్ అయిన వాళ్ళకి అంతే రెస్పెక్ట్ ఉంది మేడం. ఇది ఈ కోర్సులో ఉన్న ప్రత్యేకత. 10th అయిపోయిన తర్వాత కూడా ఈ యొక్క కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు మేడం. ఇది ఈరోజు మనం సిఏ సిఎంఏ మాట్లాడుకుంటున్నాం అంటే కారణం అదే. 10th అయిపోయిన తర్వాత కూడా సిఏకి లేదా సిఎంఏ కోర్సెస్కి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈ యొక్క కోర్సులో సిలబస్లో కొన్ని మార్పులు వచ్చినాయి. ఎందుకు ఈ మార్పులు వచ్చినాయి? సో ఇప్పుడు మనం లోకల్ టు గ్లోబల్ అనే స్థాయికి ఎదుగుతున్నాం. లోకల్ టు గ్లోబల్, మరి గ్లోబల్ చేంజెస్, గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా తమ విద్యార్థులను కూడా రెడీ చేయాలనే ఉద్దేశంతో సిఎంఏ ఇన్స్టిట్యూట్ కానీ సిఏ ఇన్స్టిట్యూట్ కానీ సిలబస్ మార్చినాయి. సో ఈ రోజున గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా సిలబస్ మార్చకపోతే పిల్లలు అవుట్డేటెడ్ అయిపోతారు. అదే మేజర్గా ముఖ్యమైన విషయం మేడం. మీరు చూస్తే కనుక ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి యూనివర్సల్ సబ్జెక్ట్స్ మేడం, యూనివర్సల్ సబ్జెక్ట్స్. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలానే అకౌంట్స్, ఫైనాన్స్ యూనివర్సల్ సబ్జెక్ట్స్. ప్రపంచవ్యాప్తంగా డబ్బు లేని చోట ఉండదు, డబ్బున్న ప్రతి చోట అకౌంటెన్సీ, ఫైనాన్స్ అనేది చాలా కామన్గా ఉంటుంది. సో ఇవి గ్లోబల్ ప్రొఫెషన్స్గా అవతరించిపోతున్నాయి సిఏ కానీ సిఎంఏ కానీ. దానికోసమే ఈ ప్రయత్నం మేడం. సో సిలబస్ మార్చిన ఉద్దేశమే అది.
ఈ సిలబస్ మార్పుతో పాటు ఇంకొన్ని మంచి మార్పులు కూడా తీసుకొచ్చారు. చెప్పే ముందు సిఏ చార్టర్డ్ అకౌంటెన్సీలో మూడు స్టేజెస్ అని చెప్పాను, సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్. సిఏ ఇంటర్లో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అని రెండుగా డివైడ్ చేయడం జరిగింది మేడం. సిఏ ఫైనల్లో కూడా అంతే, గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండుగా డివైడ్ చేయడం జరిగింది. ఓపిక ఉంటే, స్టూడెంట్కి కెపాసిటీ ఉంటే రెండు ఒకేసారి రాయచేయచ్చు. కెపాసిటీ లేకపోతే గ్రూప్ వన్ ఒకసారి, గ్రూప్ టూ ఒకసారి. సిఏ ఫైనల్ కూడా అంతే, గ్రూప్ వన్ ఒకసారి, గ్రూప్ టూ ఒకసారి. సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్ కూడా అంతే, గ్రూప్ వన్ ఒకసారి, గ్రూప్ టూ ఒకసారి. ఇప్పుడు సిఏ ఇంటర్లో 8 పేపర్లు మేడం, 8 పేపర్లు ఒకేసారి రాసుకుంటాను, రాసేయచ్చు. నాకు అంత కెపాసిటీ లేదంటే 4 పేపర్స్ ఒకసారి. సో దీని గ్రూప్ వన్ గ్రూప్ టూ అంటారు. ఫైనల్లో కూడా అంతే, 8 పేపర్లు ఉంటాయి, 8 ఒకేసారి రాసుకోవచ్చు. 4 పేపర్స్ ఒకసారి రాసుకుంటానని రాసుకోవచ్చు. అది స్టూడెంట్గా చాయిస్ ఇచ్చేయటం జరిగింది మేడం. ఇంకో గొప్ప మార్పు ఏంటంటే సిఏ సిలబస్ 2023లో మార్చారని చెప్పాను, దాంతోపాటు సిలబస్ తగ్గించారు. ఎంతగా తగ్గించారంటే సిఏ ఇంటర్లో 8 పేపర్ల నుంచి 6 పేపర్లకు తెచ్చారు, 2 పేపర్స్ తీసేశారు. సిఏ ఫైనల్లో 8 పేపర్ల నుంచి 6 పేపర్లు తగ్గించారు, 2 పేపర్స్ తగ్గించారు. సిఏ ఇంటర్ 1 ఇయర్ మేడం, గతంలో కూడా 1 ఇయర్. సిఏ ఫైనల్ గతంలో 3 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు చేశారు. ఇవి తీసుకొచ్చిన పెను మార్పులు. అండ్ ఇంకొక పెను మార్పు ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్లీ సిఏ ఎగ్జామ్స్ ఇయర్లీ 2 సార్లు జరుగుతున్నాయి మేడం, ప్రతి 6 మంత్స్కి ఒకసారి ప్రజెంట్లీ. ఫ్యూచర్లో ఏంటంటే, ప్రపోజల్ ఆల్రెడీ అమెండ్మెంట్కి కావాల్సినటువంటి మార్పులను తీసుకొస్తున్నారు మేడం. ప్రపోజల్ అయితే ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయింది సిఏ ఇన్స్టిట్యూట్ స్థాయిలో. ఫ్యూచర్లో ఏంటంటే, సిఏ ఫౌండేషన్ ఇయర్లీ 3 సార్లు, సిఏ ఇంటర్ ఇయర్లీ 3 సార్లు, అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి ఎగ్జామ్. దీనివల్ల ఏమిటి అడ్వాంటేజ్ అంటే, స్టూడెంట్ ఫెయిల్ అయినా 4 మంత్స్లోనే మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అది మేడం, ఇవి చేంజెస్ మేడం. ఓకే, చాలా బాగున్నాయి సార్, థ్యాంక్ యూ మేడం. మరో ముఖ్యమైన సమాచారం ఏంటంటే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది మీరు వింటే. రీసెంట్గా ఫిబ్రవరి 2024లో చాలా ప్రముఖ ఛానల్స్, చాలా ప్రముఖ వార్తాపత్రికలు వచ్చినటువంటి న్యూస్ ఏది, సిఏ ఇన్స్టిట్యూట్ అంటే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కొత్తగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ శ్రీ రంజిత్ కుమార్ అగర్వాల్ గారు. సో ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఒక ప్రెస్ మీట్ పెట్టి. అదేంటంటే, 2047కి మన దేశానికి సుమారుగా మరో 30 లక్షల మంది సీఏలు కావాలని ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ అది. సో నేను వ్యూయర్స్ కోసం చూపిస్తున్నాను, మరో 30 లక్షల మంది సీఏలు, ఎంత డిమాండ్ చూడండి. ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే, సిఏ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయ్యి 1949, ఇప్పుడు 2024, 75 ఏళ్ళు. ఈ 75 ఏళ్లలో ఎప్పుడూ రీచ్ అవునటువంటి హయ్యెస్ట్ నెంబర్ ఒకటి రీచ్ అయ్యాం. అదేంటంటే, రేపు May 2024లో సిఏ ఎగ్జామ్స్ రాయబోతుంది సుమారుగా 450,000 మంది సుమారుగా. ఇది సిఏ ఇన్స్టిట్యూట్ చరిత్రలోనే హయ్యెస్ట్ నెంబర్. అంటే సిఏ ఎంత ట్రైనింగ్ కోర్సుగా ఉంది, ఎంత క్రేజ్ కోర్సుగా మారింది, ఎంత డిమాండ్ ఉన్న కోర్సుగా మారిందో చెప్పడానికి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేటువంటి సమాచారం. ఓకే మోహన్ గారు, మెయిన్గా అంటే సిఏ ఫౌండేషన్ ఫలితాల్లో కూడా ఆల్ ఇండియా టాపర్స్ మీ స్టూడెంట్సే. దట్టు గత సంవత్సరం ఇంటర్ ఎంఎస్సి ఫలితాల్లో కూడా మెయిన్గా అంటే మీ స్టూడెంట్సే స్టేట్ టాపర్స్. అంటే ఇలాంటి వరుస విజయాల పట్ల అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది మేడం. ముఖ్యంగా మా స్టాఫ్ మెంబర్స్కి, మా స్టూడెంట్స్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. నేను ముందుగా ఎంఈసీతో స్టార్ట్ చేస్తాను మేడం. ఇంటర్ ఎంఈసీ అనగానే గుర్తొచ్చే పేరు మాస్టర్ మైండ్స్. మాస్టర్ మైండ్స్ అంటే ఎంఈసీ, ఎంఈసీ అంటే మాస్టర్ మైండ్స్. ఎందుకు, ఏంటి మేము సాధించింది? సి, నవ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా, నవ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఇప్పటికీ ఇంటర్ ఎంఈసీలో 18 సార్లు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాం మేడం. ఇది కాకుండా మన అంటే 2023లో జూనియర్ ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 500 మార్క్స్కి గాను 450 అండ్ అబోవ్, 450 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు, మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 529 స్టూడెంట్స్ ఉన్నారు మేడం. 529 మంది విద్యార్థులు ఉన్నారు. అలానే 2023 సీనియర్ ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో 1000 మార్క్స్కి గాను 900 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 956 స్టూడెంట్స్ ఉన్నారు మేడం. సో అంటే 900 out of 1000 అంటే మీనింగ్ ఏంటి, 90%. సో 90% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 956 స్టూడెంట్స్. ఏమిటి విశేషం అంటే, చాలా ఎంఈసీ కాలేజ్లో చదివే విద్యార్థులు కూడా 50 మంది ఉంటారు మేడం. మా దగ్గర 90% కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు, అది కూడా ఒక సీనియర్ ఎంఈసీ ఫలితాలలో 956. జూనియర్ నేను కలపల, అది కూడా ఒక సంవత్సరం. ఇదేం మా 25 ఏళ్ళ ప్రయాణంలో వచ్చిన రిజల్ట్ కాదు మేడం, ఒక సంవత్సరంలో వచ్చినట్టు రిజల్ట్. సిఏ ఫౌండేషన్ కానీ, సిఎంఏ ఫౌండేషన్ కానీ మేడం, సంవత్సరానికి ఎగ్జామ్స్ 2 సార్లు జరుగుతాయి, ఫలితాలు కూడా 2 సార్లు వస్తాయి. ఇక నుంచి సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ సంవత్సరానికి 3 సార్లు పెట్టాలనుకుంటున్నారు. అదొక ప్రపోజల్, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చినటువంటి ప్రపోజల్. ఈ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినా మేడం, ఆల్ ఇండియా టాపర్స్లో వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్స్గా ఉండేది ఖచ్చితంగా మాస్టర్ మైండ్స్ విద్యార్థులే. ఈ రీసెంట్గా January 2024లో సిఎంఏ ఫౌండేషన్లో, సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ, సో సిఎంఏ ఫౌండేషన్లో
మాస్టర్ నైన్స్ విద్యార్థి త్రివేణి 382 మార్క్స్ వచ్చినాయి మేడం అవుట్ ఆఫ్ 400 382 మార్క్స్. షీఈస్ వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్ మేడం. ఇది మాస్టర్ మైన్స్ విద్యార్థులు సాధించినటువంటి పర్ఫార్మెన్స్ మేడం. ఓకే మోహన్ గారు, మెయిన్గా సిఏ ఫౌండేషన్ అలాగే సిఏ ఇంటర్ రిజల్ట్స్ అంటే ఈసారి కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం, సో వాటి గురించి వివరిస్తారు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఏ విద్యా సంస్థ అధినేతైనా సరే ఒకళ్ళకో ఇద్దరికి వచ్చి ఆల్ ఇండియా ర్యాంకులతో సంతోషపడ్డారు మేడం. ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషం ఉంటుంది, ఎక్కువ మంది పాస్ అయితే కోర్సు కూడా అడ్మిషన్స్ బాగుంటాయి. సో సిఏ ఫౌండేషన్కి సిఏ ఇంటర్కి రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయని ఒక సింపుల్ స్టేట్మెంట్తో నేను ఆపాను మేడం. నేను నెంబర్స్ వచ్చాను, ఆ నెంబర్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా సిఏ ఇంటర్ మేడం, జనవరి 2024లో వచ్చినటువంటి సిఏ ఇంటర్ ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్లో అఖిల భారత స్థాయిలో అసలు ఎంతమంది పాస్ అయ్యారు మీకు ఆల్రెడీ చెప్పున్నా నేను. సిఏ ఇంటర్లో గ్రూప్ వైజ్ ఎగ్జామ్ రాయొచ్చు లేదా రెండు గ్రూప్లు ఒకేసారి కూడా రాయొచ్చు. సో అలా ఒక గ్రూప్ పాస్ అయిన వాళ్ళు కానీ రెండు గ్రూపులు పాస్ అయిన వాళ్ళు కానీ ఒక్క జనవరి 2024 రిజల్ట్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది మీరు గెస్ చేయగలరా మేడం ఆల్ ఇండియా లెవెల్లో? ఆఫ్ కోర్స్ అంటే మాస్టర్ మైండ్స్ అంటే మెయిన్గా గెస్ చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది, అందులో నేను కూడా ఒకదాన్ని. సో చాలా మంది 5,000-10,000 మంది అనుకుంటారు మేడం, కానే కాదు మేడం 43,000 మంది, సుమారుగా 43,000 మంది పాస్ అయ్యారు. ఇది మాస్టర్ మైండ్స్ ఫలితాలు కాదండి, టోటల్ ఆల్ ఇండియా లెవెల్లో పాస్ అయినటువంటి విద్యార్థులు 43,000 మంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే సిఏ ఇంటర్లో ఊరికో 5 గురో 3 గురో పాస్ అవుతారు అనుకుంటారు, అది నిజం కాదు అని చెప్పడమే నా ఉద్దేశం. అలానే ఈ యొక్క ఫలితాలలో మాస్టర్ మైండ్స్ నుంచి సుమారుగా 1,500 మంది పాస్ అయ్యారు. చాలా సిఏ కోచింగ్ సంస్థల్లో సిఏ ఇంటర్ చదివే విద్యార్థులే 50 మంది ఉంటారు, మా దగ్గర సిఏ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు 1,500 మంది ఉన్నారు. ఎంత డిఫరెన్స్ ఉంది మిగతా ఇన్స్టిట్యూషన్స్కి, మాస్టర్ మైండ్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్, సిఏ ఇంటర్లో కానీ సిఏ ఫైనల్లో కానీ ర్యాంకులు ఇస్తారు మేడం, పాస్తో పాటు ర్యాంకులు కూడా ఇస్తారు. అంటే స్టూడెంట్కి ఏం రిజల్ట్ ఉంటుంది, పాస్ లేదా ఫెయిల్, దీంతోపాటు మంచి మార్కులు పాస్ అయితే ర్యాంక్ కూడా ఇస్తారు. దీంట్లో ఒక విషయం ప్రేక్షకులకు చెప్పాలి, ఈ ఎంసెట్లో లాగా ఐఐటీలో లాగా నీట్లో లాగా ఇక్కడ ప్రతి విద్యార్థికి ర్యాంక్ ఇవ్వడం జరగదు. మీరు చూడండి ఐఐటీలో కొంతమందికి 2 లక్షలు ఇంకా అంతకంటే ఎక్కువ ర్యాంక్ కూడా వచ్చింది, ఇక్కడ అలా కాదు. కేవలం మెరిట్ని రికగ్నైజ్ చేయాలని 50 మందికి ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకులు ఇస్తారు, సిఏ ఇంటర్లో, సిఎంఏ ఇంటర్లో, సిఏ ఫైనల్లో, సిఎంఏ ఫైనల్లో. అది కూడా మెరిట్ని రికగ్నైజ్ చేద్దాం అంటే ఇక్కడ ర్యాంక్ రావటం తప్పనిసరి కాదు, జస్ట్ పాస్ అయితే చాలు. బట్ ఎంసెట్లో కానీ ఐఐటీలో నీట్లో అలా కాదు మేడం, ర్యాంక్ రావాలి ప్లస్ మంచి ర్యాంక్ రావాలి. ఇక్కడ జస్ట్ పాస్ అయితే చాలు అడ్వాంటేజ్, అది లిమిటెడ్గా 50 ర్యాంకులు ఇస్తారు. ఇక సిఏ ఫౌండేషన్కి వద్దాం మేడం. సిఏ ఫౌండేషన్ వచ్చేసరికి మన ఫిబ్రవరి 2024 ఫలితాలలో దేశవ్యాప్తంగా సుమారుగా 41,000 మంది పాస్ అయ్యారు మేడం. మళ్ళీ రేపు ఆగస్టులో మళ్ళీ సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ ఉంటాయి, మళ్ళీ ఒక 35,000-40,000 మంది మళ్ళీ పాస్ అవుతారు. సో రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయని చెప్పడానికి ఈ నెంబర్స్ అన్ని మీతో షేర్ చేశాను మేడం. మెయిన్గా సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఈసారి కొద్దిగా అంటే ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం, దట్టు గత 4 సంవత్సరాల్లో కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్స్ కూడా మీ స్టూడెంట్సే. అంటే మీరు ఇంత జోష్గా ఉండటానికి రీజన్ ఇదే అంటారా మేడం? చాలా రీజన్స్ ఉన్నాయి, ఇది కూడా ఒక రీజన్. సిఏలో చివరి స్టేజ్ అయిన సిఏ ఫైనల్ ఫలితాల గురించి మీరు మాట్లాడారు. చాలామంది ఏం చేస్తారంటే సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ గురించి హడావుడి చేసి సిఏ అంటే ఇదే అని చెప్తారు. నేను ట్రాన్స్పరెంట్గా ఉండాలని సిఏ ఫైనల్ ఫలితాలు కూడా చెప్తున్నాను నేను. సో సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి మేడం. రీసెంట్లీ జనవరి 2024లో సిఏ ఫైనల్ ఫలితాలు, నేను చెప్తున్న ఆల్ ఇండియా ఫలితాలు అండి, దేశవ్యాప్తంగా అసలు ఎంతమంది పాస్ అయ్యారు, సింగిల్ గ్రూప్ కానీ బోత్ గ్రూప్స్ కానీ. మీకు తెలుసు కదా సిఏ ఫైనల్లో కూడా కెపాసిటీ ఉంటే రెండు గ్రూపులు రాసేయచ్చు ఎట్ ఏ టైం, లేదా గ్రూప్ 1 ఒకసారి, గ్రూప్ 2 ఒకసారి, గ్రూప్ వైజ్ ఎగ్జామ్ రాయొచ్చు, ఆ వెసులుబాటు ఉంది. సో అలా సింగిల్ గ్రూప్ కానీ బోత్ గ్రూప్స్ కానీ పాస్ అయిన వాళ్ళు జనవరి 2024లో దేశవ్యాప్తంగా సిఏ ఫైనల్ అండి, ఫౌండేషన్ కాదు, ప్లీజ్ నోట్ దిస్, ఫౌండేషన్ కాదు ఫైనల్, పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 6,000-7,000 రెండు కాదండి, 23,000 మంది, సుమారుగా 23,000 మంది పాస్ అయ్యారు. మళ్ళీ సిఏ ఫైనల్ పరీక్షలు సంవత్సరానికి 2 సార్లు కాబట్టి మళ్ళీ ఇంకోసారి జరిగింది, రేపు జూలైలో మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి, మళ్ళీ సుమారుగా 20,000-22,000 ఎంతో మంది పాస్ అవుతారు, ఎంతో కొంతమంది పాస్ అవుతారు. సో ఫైనల్ లెవెల్లో రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయని చెప్పడమే నా ఉద్దేశం మేడం. మీరు గమనిస్తే 6th క్లాస్ నుంచి ఐఐటీ ఫౌండేషన్ కోచింగ్ తీసుకుంటున్నారు, తప్పేం లేదు 6th క్లాస్ నుంచి. మరి అలాంటి ఐఐటీలో దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు ఉన్నాయి? 17,000. అంటే దేశవ్యాప్తంగా ఐఐటీ ఎగ్జామ్ రాసి పాస్ అవుతున్న వాళ్ళు చాలామంది, లక్షలాది మంది ఉంటారు, డౌటే లేదు. బట్ సీట్స్ వస్తుంది మాత్రం ఓన్లీ 17,000. సిఏ ఫైనల్ ఫలితాల కంటే తక్కువ, నేను ఐఐటీ తక్కువ అని చెప్పట్లా, సిఏ కూడా తక్కువ అని అనుకోవద్దు, సిఏ ఫలితాలు కూడా ఎంకరేజింగ్గా ఉన్నాయి, అతిగా భయపడే దాన్ని దూరం చేయొద్దు అంటున్నాను. ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు, ఐఐటీ ఎంత ఎంకరేజింగ్గా ఉన్నాయో రిజల్ట్స్, సిఏ కూడా అంతే ఎంకరేజింగ్గా ఉన్నాయి. మేడం ఇందాక మీరు క్వశ్చన్లో 4 సంవత్సరాల్లో 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అన్నారు, దాని గురించి నేను ఖచ్చితంగా చెప్పాలి మేడం, చాలా నిజంగానే చాలా జోష్గా ఉన్నాను.
2020, 2021, 2022, 2023 ఈ 4 ఏళ్లలో సిఏ సిఎంఏ ఎగ్జామ్స్లో మాస్టర్ మైజ్ విద్యార్థులకు 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయండి. వివరాల్లోకి వెళ్ళే ముందు ప్రేక్షకులు గమనించాల్సింది, ఇవి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదు. 9 సార్లు సార్. ఎస్, ఇవి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదు, ప్లస్ ఇవి ఆల్ ఇండియా ర్యాంకులు. అలానే ఇంటర్ ఎంఈసిసి ఈసీలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, సిఏ సిఎంఏ లాంటి కోర్సులో వచ్చినటువంటి ఫస్ట్ ర్యాంకులు. ఇవి మా జీవిత కాలపు ఫస్ట్ ర్యాంకులు కాదు. మాస్టర్ మైన్స్ పెట్టి 22 ఏళ్ళైంది, 22 ఏళ్ళలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, ఈ 4 ఏళ్ళలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు. సో ఈ వివరాలు చెప్తాను. 2020లో మేడం మన ఛానల్లో కూడా ఇంటర్వ్యూ వచ్చింది మేడం, ప్రణీత్ సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మేడం. సో 2020లో రిషబ్ సిఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మేడం. అలానే రిషబ్ సిఎంఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మేడం. గురుభాస్కర్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. దీపక్ జైన్ సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఇక 2021లో వచ్చేసరికి నిఖిల్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. 2022 యశ్వంత్ సిఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మేడం. అలానే 2022లో రిషబ్ సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఇందాక రిషబ్ చెప్పాను, అది ఫౌండేషన్లో వచ్చిన ఫస్ట్ ర్యాంక్. ఇప్పుడు రిషబ్ వచ్చేసరికి సిఎంఏ ఇంటర్లో వచ్చిన ఫస్ట్ ర్యాంక్. అదే విద్యార్థి 2020లో ఫౌండేషన్లో వచ్చాడు, అదే విద్యార్థి 2022లో ఇంటర్లో వచ్చాడు ఫస్ట్ ర్యాంక్. అండ్ 2023 వచ్చేసరికి మాస్టర్ మైన్స్ విద్యార్థి అయినటువంటి వాగ్దేవ సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అండ్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీకాంత్. సో మొత్తం 2023లో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు, మొత్తం కలిపి 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. నేను చాలా హంబుల్గా చెప్తున్నాను, చాలా హంబుల్గా చెప్తున్నాను మేడం. ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులకు క్రెడిట్ పూర్తిగా సంపూర్ణంగా నేను స్టూడెంట్స్కి ఇస్తాను. మేమెందుకు తీసుకోం, మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ మేడం. కేవలం కొంతమందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే అది ఖచ్చితంగా స్టూడెంట్స్ యొక్క క్రెడిట్. ఈ విషయంలో మాస్టర్ మైండ్స్ ఎప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మేడం. మోహన్ గారు, మెయిన్గా మాస్టర్ మైండ్స్ అనగానే మెయిన్గా గుర్తొచ్చే కోర్సు సిఏ కోర్సు. దట్ టు సిఏలో పయనీర్స్ అయిన మీరు అంటే ఎంఈసి కోర్సును ఎందుకు స్టార్ట్ చేసినట్టు? మేడం మాస్టర్ మైండ్ స్టార్ట్ చేసి 22 ఇయర్స్ కంప్లీట్ అయింది మేడం. సో నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో సబ్జెక్టు కరెక్షన్ 22 సంవత్సరాలు కంప్లీట్ చేసిన కామర్స్ కాలేజ్ ఇంకోటి ఏం లేదు మేడం. అంటే సిఏ సిఎంఏ బోధించే కామర్స్ కాలేజ్. మేము మొదటి నుంచి అయితే ఎంఈసి స్టార్ట్ చేయలేదు మేడం. మాస్టర్ మైండ్ స్టార్ట్ చేసిన 2 ఏళ్ల తర్వాత ఎంఈసి స్టార్ట్ చేసాం. ఎందుకు? ఎందుకంటే ఐఐటీలో మనం చూస్తుంటాం 8th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ ఇస్తున్నారు మెరుగైన ఫలితాల కోసం. అలానే మనం కూడా ఇంటర్ ఎంఈసి నుంచే స్టార్ట్ చేసి అక్కడి నుంచే సిఏ కోర్స్ సిఏ కోచింగ్ స్టార్ట్ చేస్తే సిఏలో కూడా సిఎంఏలో కూడా మంచి ఫలితాలు సాధించచ్చనే ఉద్దేశంతోనే ఎంఈసి స్టార్ట్ చేశాం మేడం. అందువల్లే మీకు అలాంటి ఫలితాలు వస్తున్నాయి మేడం. అదే వన్ ఆఫ్ ది రీజన్, మా ఫలితాలు గల కారణమే అది. మేము కూడా ఎంపీసీ బైపీసీ స్టార్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు మేడం. స్టార్ట్ చేస్తే అవుతుంటే మాకు ఈ ఎక్స్క్లూజివిటీ, ఈ లీడర్షిప్ పోయింది మేడం. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కామర్స్ అంటే మాస్టర్ మైన్స్, మాస్టర్ మైన్స్ అంటే కామర్స్, ఇలాంటి ఒక లీడర్షిప్ పోయింది. అందుకనే మిగతా కోర్సెస్ మేము స్టార్ట్ చేయాల. మేము మేడం, నేను చాలా హంబుల్గా అడ్మిట్ చేస్తాను మేడం, మా సక్సెస్ ఒక సీక్రెట్ ఏంటంటే ఇటువంటి ర్యాంకర్స్ మాస్టర్ మైన్స్ సెలెక్ట్ చేసుకునేట్టుగా మేము పనిచేయడమే మా సక్సెస్ సీక్రెట్స్ మేడం. వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి, అంటే టాపర్స్ యొక్క ఫస్ట్ చాయిస్ మాస్టర్ మైన్స్ మేడం, ఇదే అతిపెద్ద సక్సెస్. సో లాస్ట్ పారాగ్రాఫ్ మళ్ళీ చెప్తాను మేడం, నేను చాలా హంబుల్గా చెప్తాను, మా సక్సెస్ యొక్క సీక్రెట్ ఏంటంటే ఇటువంటి టాపర్స్ మాస్టర్ మైన్స్ని సెలెక్ట్ చేసుకోవడమే మా సక్సెస్ యొక్క సీక్రెట్. టాపర్స్ యొక్క ఫస్ట్ చాయిస్గా మేము నిలవటమే మాస్టర్ మైన్స్ యొక్క అతిపెద్ద అచీవ్మెంట్గా నేను భావిస్తాను మేడం. చాలామంది పిల్లలు అడుగుతుంటారు, 10th క్లాస్లో ఉండేటువంటి సోషల్, ఇంటర్మీడియట్, ఎంఈసీలో ఉండే ఎకనామిక్స్ ఒకటేనా సార్? రెండు ఒకటి కాదు. 10th సోషల్, ఎకనామిక్స్ ఒకటి కాదు, ఇంటర్ ఎకనామిక్స్ ఒకటి కాదు. ఓకే మోహన్ గారు, మెయిన్గా అంటే ఇప్పుడు చూసుకుంటే 10th క్లాస్ తర్వాత చాలామంది విద్యార్థులు అంటే సిఏ కోర్స్ చేయాలనుకునే స్టూడెంట్స్ ఎంపీసీ తీసుకోవడం మంచిదా లేదంటే ఎంఈసీ తీసుకోవడం మంచిదా? బ్యూటిఫుల్ క్వశ్చన్ మేడం. మేడం మా ఉద్దేశంలో మంచి చదువులు చెడ్డ చదువులు అంటే ఏంటో, అన్ని చదువులు మంచివే, కానీ మన ఆబ్జెక్టివ్ని బట్టి మన కోర్స్ సెలక్షన్ ఉండాలి. సపోజ్ డాక్టర్ చదవాలి, ఎంఈసీ తీసుకుందామా సిఈసీ తీసుకుందామా? రెండు కాదుగా, బైపీసీ. అలానే సిఏ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన గ్రూప్, దానికి ఒక డెడికేటెడ్ గ్రూప్ ఉంది మేడం, ఎంఈసీ లేదా సిఈసీ. ఈ రెండిట్లో కూడా మంచిది ఏంటంటే ఎంఈసీ. నేను చాలామంది పిల్లలు చెప్తుంటారు మేము సిఈసీ తీసుకుంటాం సార్ అంటే, అరే మ్యాథ్స్ లేని చదువు చదువు కాదురా, మ్యాథ్స్ లాజికల్ థింకింగ్ తీసుకొచ్చేది, ఎప్పటికైనా జీవితంలో ఉపయోగపడేది, మ్యాథ్స్లో 100కు 100 రాపోయినా పర్లేదు, 40-50 వచ్చినా చాలరా అంటాను, మ్యాథ్స్ తీసుకోమంటాను. సో సిఏ చేయాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఎంఈసీ నుంచి తీసుకోవడం మంచిది మేడం. ఎంపీసీ బైపీసీ తీసుకొని చాలామంది మేడం, వేలాది మంది పిల్లలు తెలియక ఎంపీసీ బైపీసీ అయిపోయినా సిఏకి వస్తున్నారు, సిఎంఏకి వస్తున్నారు. అదే నేరం అని చెప్పను కానీ, బట్ దానికంటే బెటర్ ఏంటంటే ఎంఈసీ సిఈసీ తీసుకొని సిఏకి రావటం బెటర్. ఇప్పుడు మనం ఉన్నాం మేడం, మన 4 అంతస్తులో 5 అంతస్తులో షూటింగ్ చేస్తున్నాం. సో ఇక్కడికి మనకి మెట్ల ద్వారా రావచ్చు, లిఫ్ట్ ద్వారా రావచ్చు, ఏది ఈజీ అంటే లిఫ్ట్. అలానే ఎంఈసీ సిఈసీ తీసుకొని సిఏ చేయటం ఈజీ మేడం, ఎంపీసీ బైపీసీ కంటే కూడా.
ఈజీ మార్గం ఎంచుకోండి అంటున్నాను. అలానే చాలామంది విద్యార్థులు, ఒకళ్ళిద్దరు కాదు మేడం, కొన్ని వేల మంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది, నిజం చెప్పాలంటే కొన్ని లక్షల మంది టెన్త్లో పాస్ అవుతున్నారు, జీవితంలో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే ఇంటర్లో సరైన గ్రూప్ని ఎంచుకోకపోవటం. ఎందుకు సార్? వాళ్ళు చేసిన తప్పు ఏంటి? అలా కెపాసిటీ ఏంటో తెలుసుకోకుండా, అలా కెపాసిటీకి తగినట్టు సెలక్షన్ చేసుకోకపోవటం వల్ల వచ్చే నష్టం మేడం. స్టూడెంట్ యొక్క కెపాసిటీ ఏంటో దాన్ని బట్టి గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఫెయిల్ అవటం మేడం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఐఐటీ తీసుకుంటారు, ఎంపీసీ జాయిన్ అయ్యే పిల్లలు లక్షల్లో ఉంటారు మేడం. వాళ్ళ ఓన్లీ గోల్ ఏంటో తెలుసా మేడం? ఐఐటీ. సో అసలు ఐఐటీలో ఎంతమంది రాస్తున్నారు, ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు, ఒక ఇన్ఫర్మేషన్తో డెసిషన్ తీసుకోమంటా పిల్లలు నేను. తెలుసుకొని దిగండి దానికి అంటాను, తెలుసుకొని జాయిన్ అవ్వండి. ప్రజెంట్ జరుగుతుంది మేడం ఐఐటీ జేఈఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. 12 లక్షల మంది రాస్తున్నారు మేడం, 12 లాక్స్ స్టూడెంట్స్. ఇంతకు ఎన్ని సీట్లు ఉన్నాయి? 17,000. 17,000 అంతే మేడం. మేడం 12 లక్షల మందిలో 2% ఎంతో తెలుసా మేడం? 24. 2% మంది కూడా సీట్లు లేవు అక్కడ. 24,000 సీట్లు కూడా లేవు, ఉంది 17,000. సో నిజంగా నువ్వు ఆ టాప్ లెవెల్ ఆ 2%లో ఉండే కెపాసిటీ ఉంటే తీసుకో, తప్పేం లేదు. ఆ కెపాసిటీ లేనప్పుడు ఎందుకు అనవసరంగా ఆ కోర్సుకి వెళ్ళి ఫెయిల్ అవ్వటం? డబ్బు టైం రెండు వేస్ట్ చేసుకోవడం ఎందుకు అంటాను? అలానే బైపీసీ తీసుకుంటాం మేడం. బైపీసీ జాయిన్ అయ్యే దేనికోసం? ఎంబీబీఎస్ కోసం. ఎంబీబీఎస్ కోసం. ఎంబీబీఎస్ చేయాలి అంటే ఫస్ట్ నీట్లో ర్యాంక్ రావాలి. నీట్ ఎగ్జామ్లో ర్యాంక్ రావాలి. అసలు నీట్ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ 2023లో ఎంతమంది రాశారు? లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసిన 21 లాక్స్ మేడం, 21 లక్షల మంది మేడం. వెరస్ అసలు మెడిసిన్లో ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా మేడం? 105,000. అంటే 5% మంది కూడా లేవు గట్టిగా. 5% మంది కూడా లేవు మేడం. సో ఇంత టఫ్, ఈ దీన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. నేను ఆ టాప్లో ఉండగలనా అంటేనే ఆ కోర్సులకు వెళ్ళాలి మేడం. లేకపోతే ఆ కోర్సులు అనేది రిస్క్ తీసుకోవటం సమానం. రిస్క్ వద్దు అంటా నేను, రిస్క్ తీసుకోవటం కరెక్ట్ కాదు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ సుమారుగా 50,000 ఉన్నాయి మేడం. 50,000 ఒక్కొక్క రాష్ట్రంలో. మహా అయితే ఒక్కో రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని వస్తున్నాయి తెలుసా మేడం? 5,000. 50,000 స్కూల్స్ కానీ 5,000 సీట్లు అంటే ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్ మేడం. ఎగ్జాక్ట్లీ. 10 స్టూడెంట్స్ కలిపి ఒక సీట్ కాదు, 10 స్కూల్స్ కలిపి ఒక సీట్. ఎంత టఫ్ కాంపిటీషన్ చూడండి. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, రెండు బాబు రెండు సీఏ చాలా ఈజీ, సీఎంఏ చాలా ఈజీ అని చెప్పడం కాదు మేడం. ఇది ఎంబీబీఎస్ కంటే లేదా ఐఐటి కంటే డెఫినెట్లీ చాలా ఈజీ. ఇది బీటెక్ లేదా బీకామ్ లాంటి సాధారణ కోర్సుల కంటే కష్టమైంది. దాన్ని బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు మీ కెపాసిటీ ఏంటి, దానికి తగినట్టుగా కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. వేవ్ లెంత్ మ్యాచ్ అయితే మీరు పాస్ అవుతారు, క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, నైస్ సార్, నైస్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. థ్యాంక్ యూ మేడం. మెయిన్గా అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ఆడియన్స్ కూడా తెలుసుకోవాలి అనుకునే విషయం ఏంటంటే, సిఏ కోర్సులో ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ ఎంత అని. స్టాండర్డ్ క్వశ్చన్ మేడం. ఈ క్వశ్చన్ మీరు అడగకపోతే ఈ ప్రోగ్రామ్కే వెల్తిగా ఉండేది మేడం. ఏ కోర్సునైనా సరే మీరు పాస్ పర్సంటేజ్ చూసే సెలెక్ట్ చేసుకోవాలి తప్ప కొంతమందికి వచ్చే ఆల్ ఇండియా ర్యాంకులు కాదు. ఇప్పుడు నేను చెప్పేది సిఏ ఇన్స్టిట్యూట్ ఒక ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అండి, మాస్టర్ మైజ్ పర్సంటేజ్ కాదు, ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్. సిఏ ఫౌండేషన్ రీసెంట్గా ఫిబ్రవరి 2024లో వచ్చినటువంటి ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అండి 30% అండి. సుమారుగా 30% మంది, అంటే ప్రతి 3 ఒకరు పాసారు, లేదా ప్రతి 100 మందిలో 30 మంది పాసారు. అలానే జనవరి 2024లో సిఏ ఇంటర్లో వచ్చిన ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్, గ్రూప్ 1 వచ్చేసరికి 17, గ్రూప్ 2 వచ్చేసరికి 20%. అన్నీ కూడా సుమారు లెక్కలండి. సపోజ్ 19.5 అనుకోండి, 20 అని చెప్పాను, 20%. సిఏ ఫైనల్ జనవరి 2024, గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ అంటే సుమారుగా 10%, గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ సుమారుగా 22%. మేడం ప్రతిసారి ఇలానే పాస్ పర్సంటేజ్ ఉంటుందని లేదు మేడం. ఒకసారి ఎంతకంటే ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి ఎంతకంటే తక్కువ ఉండొచ్చు. మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే సిఏ ఎగ్జామ్స్ కానీ సిఎంఏ ఎగ్జామ్స్ కానీ సంవత్సరానికి 2 సార్లు ఉంటాయి, ఫలితాలు కూడా 2 సార్లు ఉంటాయి. ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ 6 మంత్స్కి ఎగ్జామ్ రాసి మళ్ళీ పాస్ అయ్యే ఛాన్స్ ఉంది మేడం. సో డిగ్రీలో మెయిన్గా బీబీఏ అలాగే లా కోర్సులు చేయాలి అనుకున్న విద్యార్థులకి ఇంటర్లో మీ వద్ద ఎలాంటి కోర్సులు ఉన్నాయి సార్? సూపర్ క్వశ్చన్ మేడం. మేడం టెన్త్ అయిపోయిన విద్యార్థులు కొంతమందికి మాకు ఇంజనీరింగ్ వద్దు, మెడిసిన్ వద్దు, సిఏ కూడా వద్దు అనుకుంటారు మేడం. అలాంటి వాళ్ళ కోసం ఎంఈసీ ప్రో, సిఈసీ ప్రో అని పెట్టాం మేడం. ఎంఈసీ వాళ్ళకే ఎంఈసీ ప్రో, సిఈసీ వాళ్ళకేమో సిఈసీ ప్రో. ఇది సపరేట్ అకాడమిక్ ప్రోగ్రామ్ మేడం. ఇలాంటి విద్యార్థులు ఇంటర్ తర్వాత మేనేజ్మెంట్ కోర్సులు కానీ లా కోర్సెస్ కానీ చదువుకునే అవకాశం ఉంది మేడం. దానికోసం స్పెషలైజ్డ్గా డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ మేడం. చివరిగా ఇతర కాలేజ్లో ఎంఈసీ చదవడానికి, మాస్టర్ మైస్లో ఎంఈసీ చదవడానికి డిఫరెన్స్ ఏంటో చెప్తాను మేడం. స్పెషలైజేషన్, సపోజ్ ఇప్పుడు మనకు గుండె జబ్బు ఉంది, ఎక్కడికి వెళ్తాం? మనం ఎండి ఫిజిషియన్ దగ్గరికి వెళ్దాం, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. సో ఎంఈసీ సిఈసీ అంటే మాస్టర్ మైస్, ఇది ఒక స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్ మేడం. అండ్ మాస్టర్ మైస్కి దయచేసి గమనించండి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయంటే వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, హైదరాబాద్. అండ్ హైదరాబాద్లో కూడా ఎల్బీ నగర్, దిల్షుఖ్ నగర్, వనస్లిపురం, నిజాంపేట, అమీర్పేట, ఇక్కడ మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయి, ఇంకెక్కడా బ్రాంచెస్ లేవు.
వరంగల్లో కానీ అలానే ఏపీలో ఉన్న మదనపల్లిలో మాస్టర్ మైండ్స్కి బ్రాంచెస్ లేవు. మీకు అనుమానం ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి లోగో ఒకసారి చెక్ చేసుకోండి, మాస్టర్ మైండ్స్ లోగో చెక్ చేసుకోండి. అనుమానం ఉంటే ఆ ఫోన్ నెంబర్స్ కూడా కాంటాక్ట్ చేయండి. అంతేగాని మాస్టర్ మైండ్స్ అని చెప్పుకునేటువంటి ప్రతి సంస్థ మాతో నడుస్తున్న సంస్థ కాదు, మేము నిర్వహిస్తున్న సంస్థ కాదు, అది గమనించి అడ్మిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, ఇది చాలా డేంజరస్ విషయం సార్. సో దట్టు ఆ సిఏ కోర్సు ఇదివరకు చేయాలనుకుంటే 1 ఇయర్ పోతే ఒక సబ్జెక్ట్ పోతే మళ్ళీ రాయాలి అనుకునే స్టూడెంట్స్కి మీరు చెప్పిన విధంగా 6 మంత్స్కి ఎగ్జామ్స్ అలాగే రిజల్ట్స్ అనేది చాలా మంచి విషయం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ కెరీర్ ప్లస్, స్టే ట్యూన్ టు సాక్షి.